శ్రీ మహాగణాధిపతయే నమః ఐం మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. గణపతి పరివారం చారుకేయూరహారం గిరిధరవరసారం యోగినీ చక్రచారం భవభయపరిహారం దుఃఖదారిద్ర్యదూరం గణపతివరమీడే వక్రతుండావతారం. వ్యాసుల వారు పరమభక్తితో వినాయకుడిపై ఆయన కొన్ని శ్లోకాలు రచించారు. అందులో ఇది చాలా విశిష్టమైనటువంటి శ్లోకము. గణపతి పరివారం, పరివారయుతం గణపతిం, ఆయన సపరివారముగా ఉన్నటువంటి మహాగణాధిపతిని నేను ఈడే ప్రార్థిస్తున్నాను, కొలుస్తున్నాను అన్నాడు. ఎలాగా? చారు కేయూరహారం, భుజములకు ఉన్నటువంటి కేయూరములు, భుజకీర్తులు, అలాగే హారములు, దివ్య హారములు మెడలో ఉన్నాయి. అటువంటి స్వామిని నేను కొలుస్తున్నాను అన్నాడు. భవభయ పరిహారం, ఈ భవభయమును పోగొట్టేటువంటి స్వామి. దుఃఖ దారిద్ర్య దూరం, దుఃఖమును దారిద్ర్యమును పోగొట్టేటువంటి మహానుభావుడు. గిరిధర వరసారం యోగినీ చక్రచారం, యోగినీ గణముల చక్రమునందు మధ్యములో ఆయన కొలువబడుతూ ఉన్నాడు. ఎందుకంటే మూలాధారము గణపతి. ఆ మూలం అన్నది ఏది? మధ్యలో ఉన్నది మూలము. అటువంటి మూలాధార గణపతిని నేను సేవిస్తున్నాను అని వ్యాసులవారు. ఎందుకంటే కుండలినీ విద్యకు మూలము గణపతి. మూలాధారములో 3.5 చుట్టలు చుట్టుకొని ఉన్నది సర్పము. కుండలిని అనే దాని పేరు కుండలిని. ఆ సర్పము 3.5 చుట్టలు చుట్టుకొని ఉన్నదట. అది మూలాధారము. 7 చక్రములలో మూలాధారము నుంచి సహస్రారము వరకు ఉన్నటువంటి చక్రములలో ఈ 6 చక్ర వలయము. దీనిని ఇలా పొడవుగా ఉన్నది. ఇక్కడ మూలాధారములో 3.5 చుట్టలు చుట్టుకొని పడుకొని ఉన్నటువంటి సర్పమును యోగి పుంగవులు, మహాత్ములు ఎవరైతే యోగ విద్యా విశారదులై ప్రాణాయామము, ప్రత్యాహారము, ఆసనము, ధ్యాన ధారణ సమాధి, అష్టాంగ యోగముల ద్వారా ఏ మహానుభావుడు యోగి పుంగవుడై తాను ఈ మూలాధారములో ఉన్న గణపతి స్వరూపమైన కుండలిని శక్తిని కదిలిస్తాడో, గణపతి పరివారం, పరివారయుతుడైనటువంటి సపరివారముగా ఉన్నటువంటి గణపతిని, అంటే ఆయన గణములకు అధిపతి కదా, సర్వగణములు ఆయనని పరిసేవిస్తూ ఉండగా అటువంటి గణాధిపతిని గణపతి వరం అధిమి ఈడే, ఆ గణపతిని నేను వరగణపతి మీడే అన్నాడు. వ్యాసుల వారు చేసిన స్తుతి ఇది. భగవంతుడైనటువంటి అచతుర్వదనో బ్రహ్మ, 4 ముఖములు మనకు కనపడటం లేదు కానీ ఆయన 4 ముఖములు కలిగిన బ్రహ్మ. ద్విబాహురపరో హరిహి, 4 భుజములు అంతర్లీనముగా ఉన్నటువంటి బయటికి 2 బాహువులే కనిపిస్తున్న మహావిష్ణువు ఆయన. అఫాల లోచన శంభు, బయటికి 3వ కన్ను జ్ఞాననేత్రము మనకు కనపడటము లేదు కానీ అంతర్గతముగా జ్ఞాననేత్రము కలిగినటువంటి 3వ నేత్రము కలిగిన శివుడు, పరమేశ్వరుడు ఆయన అని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు వ్యాసులవారు అన్నారు. అటువంటి వ్యాస భగవానుడు ఆయనకు ఆ భారతామ్నాయమును వ్రాసి పెట్టడానికి ప్రత్యక్షమైనటువంటి గణపతిని అనేక విధములుగా స్తోత్రములతో ప్రసన్నము చేసుకున్నాడు ఆయన. ఆ స్తోత్రములలో ఇది ఒకటి, చాలా ప్రధానమైనది. అందువల్ల స్వామి, పరివారయుతుడైనటువంటి నిన్ను నేను సేవిస్తున్నాను. గిరిధర వర సారం యోగినీ చక్రచారం, ఎంత గొప్ప మాట అన్నాడు. చారు కేయూరహారం,
కేయూరములు, హారములు, కుండలములు మొదలైన దివ్య ఆభరణములతో ప్రత్యక్షమయ్యాడు స్వామి. అంతేకాక యోగిని చక్రచారం, యోగిని మండలి 64 కోట్ల దేవతలు, యోగిని గణములు, ఆ 64 కోట్ల యోగిని దేవతల యొక్క మధ్యములో మూలములో ఎవరున్నారయ్యా? గాణాపత్య స్వరూపిణి అయి అమ్మవారు ఉన్నది. ఆయన మూలాధార స్వరూపుడు, మూలాధారంలో కూచున్నాడు. మన శరీరములో మూలాధారము నుంచి సహస్రారము ఆజ్ఞాచక్రము దాటి సహస్రారము వరకు 6 చక్రములు దాటి 7వ చక్రానికి ప్రయాణం చెయ్యాలి. ఈ కుండలిని అన్నది ఒక శక్తి. ఈ కుండలిని శక్తి సర్పాకారముగా 3.5 చుట్టలు చుట్టుకొని ఉంటుందట. ఇక్కడ మూలములో మహాయోగులైనటువంటి మహాత్ములు ఈ యోగచక్రమును కదిలించి కుండలిని శక్తి ద్వారా వాళ్ళు యోగిపుంగవులై యుగాలు జీవించినారు. మహాత్ములు 200 ఏళ్ళు, 300 ఏళ్ళు, 1000 ఏళ్ళు వాళ్ళ సంకల్పమును బట్టి ఇచ్ఛానుసారముగా జీవించారు. వాళ్ళు అక్కరలేదు అనుకున్నప్పుడు ఆ శరీరాన్ని చాలించారు. అటువంటి మహాత్ములు యోగి పుంగవులు. అందుకనే మనం ఆలయానికి ప్రదక్షిణ చేసినప్పుడు కూడా 3.5 పర్యాయము చెయ్యాలి. 3 సార్లు పర్యాయము ప్రదక్షిణ చేసి ఆ 4వసారి ఇలా వచ్చి లోపలికి ప్రవేశించాలి గుడిలోకి. అంటే 3.5 పర్యాయము ఆ ప్రదక్షిణం అవుతుంది. అది కుండలిని శక్తి మేల్కొనడానికి ఒక ఆధారము, ఒక ప్రతీక అది. అందుకని ఎన్ని ప్రదక్షిణలు చెయ్యాలండి? ఏదైనా ప్రత్యేకముగా మొక్కు ఉండి 108 ప్రదక్షిణలు, అంగ ప్రదక్షిణలు ఇవన్నీ విశేషములు. కానీ సాధారణంగా ప్రదక్షిణ చేసేటప్పుడు 3 ప్రదక్షిణలు పూర్తి చేసి 4వది సగములో లోపలికి వెళ్ళాలి గర్భాలయంలో. అక్కడ ఆ ముందు ముఖమండపము, ఆ ఉపాలయం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి స్వామిని గర్భాలయంలోకి అర్చకుడు తప్ప ఎవరూ వెళ్ళరాదు ఏ ఆలయమైనా కానీ. ఏవో కొన్ని చోట్ల అలా అందరూ వెళ్ళి సేవించే చోట్లు కొన్ని ఉంటాయి. ఇక్కడ మనకు కాశీ విశ్వేశ్వరాలయం ఒకటి, మనకు శ్రీశైల మల్లికార్జునుడు ఒకడు. ఇలా కొన్ని చోట్ల మాత్రము మూల విగ్రహాన్ని సర్వులు తాకవచ్చనే చోట్లు కొన్ని ఉంటాయి. కాళహస్తి వంటి చోట్ల అర్చకులు కూడా శివలింగమును తాకరు, వాళ్ళు కూడా ముట్టుకోరు. దూరం నుంచే అభిషేకము కర్పూర జలము చేత అభిషేకం చేస్తారు. అంత విశేషం ఆ లింగము. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధానం. అందువల్ల 3.5 చుట్టలు, 3.5 పర్యాయాలు ప్రదక్షిణ చెయ్యాలి. ఇది కుండలిని శక్తి మేల్కొనడానికి మూలాధారము. ఆ మూలాధారానికి అధిపతి గణపతి. అటువంటి మహాగణాధిపతిని సేవిస్తూ కీర్తించాడు వ్యాసుల వారు, లోకానికి అనుగ్రహం కలగాలి అని. ఆ గణపతి ఎంత విశేషము అంటే, ఒకప్పుడు ఆదిశేషుడున్నాడు. ఆదిశేషుడికి ఇంకా అప్పుడు 1000 పడగలు లేవు. ఆ 1000 పడగలు లేని నాడు విష్ణుమూర్తికి శయనము ఆయనే, పరమశివునికి ఆభరణము ఆయనే, పేర్లు వేరు అనంతుడు వాసుకి. ఇలా అయినప్పుడు ఆహా నేనే కదా శివుడి తల మీద ఇలా ఉన్నాను, శివుని మెడలో నేనున్నాను, నేనెంత గొప్పదాన్ని, నా అంత అదృష్టం ఎవరికైనా ఉన్నదా అని పడగ ఇలా ఇలా కదిలిస్తూ ఉన్నాడట. అసలు శివుని మెడలో ఏమి, నారాయణమూర్తి తలపైనే నేను నీడలాగా గొడుగులాగా ఉన్నాను. చూసావా, నా నారాయణమూర్తి తల కూడా నా తలకు లోబడి కిందనే ఉన్నది కదా అని ఒక్క క్షణం పాటు అలా గర్వం వచ్చిందట ఆదిశేషుడికి. గర్వం వస్తే పరమేశ్వరుడి లీల. ఒక్క క్షణం పాటు ఠపీమని ఆయన నేల మీద పడిపోయాడట. నేల మీద పడిపోతే ఎంత ఎత్తు నుంచో నేల మీద పడేప్పటికీ ఆయన పడగా ఇలా కొన్ని చీలికలు చీలిందట. చాలా అవమాన భారముతో, దుఃఖభారముతో ఉన్నాడు ఆదిశేషుడు. ఆ దారిలో నారాయణ నారాయణ, ఓం నమో నారాయణాయ అనుకుంటూ నారాయణ జప అనుగ్రహశాలి
నిరంతరము. నారద మహర్షి, నారం దదాతి ఇతి నారదః. మనము ఇవాడ అన్ని చోట్ల చూస్తూ ఉంటాం, నారదుడు అంటే కలహప్రియుడు అని. మన కావ్యాలలో కూడా అన్నారు కలహభోజనుడు కలహప్రియుడు అని. కానీ అది పూర్తిగా హాస్యాస్పదమైనటువంటి ఒక స్వరూపంగా ఆధునిక కాలంలో మన అజ్ఞాన వశము చేత అలాంటివి చూపిస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అలా కాదు నారదుడు అంటే. ఎప్పుడైతే ఒక సందేహం ఏర్పడుతుందో, వాల్మీకి సందేహం వచ్చింది ఒకప్పుడు, ఒక శ్లోకము నోటి వెంట అప్రయత్నంగా వచ్చింది వాల్మీకిని. ఎప్పుడైతే ఒక సందేహం ఏర్పడుతుందో, వాల్మీకి సందేహం వచ్చింది ఒకప్పుడు, ఒక శ్లోకము నోటి వెంట అప్రయత్నంగా వచ్చింది వాల్మీకి నోట. ఏష శ్లోకో వా నవా అనే సందేహం వచ్చింది. ఇది శ్లోకమా కాదా, కీర్తింపబడినదా కాదా. శ్లోకము అంటే కీర్తింపదగినది అని అర్థం. అలా ఇది కీర్తింపదగినదా కాదా అని ఆలోచనలో ఉండగా నారద మహర్షి వచ్చాడు. ఇది శ్లోకమే నాయన, ఆయన ఆశీర్వచనము చేత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మచ్ఛందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి. ఓ బ్రహ్మ అంటే ఓ సృష్టికర్త, నా అనుగ్రహము చేతనే, నా సంకల్పము చేతనే ఈ వాక్ సరస్వతిని నోటి నుంచి ప్రవహించినది, ప్రసరించినది అని బ్రహ్మదేవుడు ఆనతిచ్చాడు. నీవు రామాయణమును రచించు. ఆ రాముడు, సీత ఎవరు ఎలా మాట్లాడారు, ఎలా నవ్వారు, ఎలా చూచారు, ఇదంతా నీకు బోధపడుతుంది అని నారదుని యొక్క బోధతో, గురుస్వరూపుడైనటువంటి నారదుని బోధతో వాల్మీకి మహర్షి రామాయణమును రచించాడు. అలాగే వ్యాసుల వారికి కూడా సందేహము వచ్చినప్పుడు నారదుల వారు ప్రత్యక్షమై, ధాతవు భారతశ్రుతి విధాతవు వేద పదార్థజాత విజ్ఞాతవు కామముఖ్య రిపుషట్క విజేతవు యోగినేతవు వినీతుడవీవు చిలించి చెల్లరే కాతరుకైవడు వగవ కారణమేమి పరాశరాత్మజ. ఎందుకయ్యా బాధపడుతున్నావు, నీ అంతటి వాడివి నువ్వు, సామాన్యుడివా, ధాతవు బ్రహ్మతో సమానమైన వాడవు నీవు. కామముఖ్య రిపుషట్క విజేతవు కామాది షట్ శత్రువులను జయించిన వాడవు నీవు, మహాత్ముడివే నీవు, సామాన్యుడి వలె శోకించటం న్యాయమా అన్నాడు. సరే ఆయన శోక కారణం చెప్పాడు, తర్వాత భాగవతాన్ని రచించమన్నారు, రచించారు. అటువంటి నారదుడు ఆదిశేషుడు ఇలా పడిపోయినప్పుడు వచ్చాడు ఆ మార్గ మధ్యంలో. వచ్చి నారదుడు, ఏవయ్యా శేష, ఏమిటి ఇక్కడ ఇలా పడి ఉన్నావేమిటి, ఏదైనా విశ్రాంతి తీసుకుంటున్నావా, ఏమిటి ఇక్కడ కారణము అని అడిగాడు. అడిగితే మహర్షి, నా బాధని ఏమని చెప్పను, ఎవరితోనూ పంచుకో తగినది కాదేమో నా బాధ, నాలో నేనే కుమిలిపోతూ ఉన్నాను. నేను గర్వించిన మాట వాస్తవమే, ఎక్కడో కొంచెం పడగ ఇలా అన్నాను, అందువల్ల ఆ పరమేశ్వరుని యొక్క దయ వల్ల, నారాయణమూర్తి దయ వల్ల, ఆ దయలు కొంచెము తప్పటము వలన ఇలా పడిపోయాను అని అంటే, అప్పుడు నారద మహర్షి ఒక అద్భుతమైన సూచన చేశాడు, మహానుభావ ఈ అనుభవము కూడా లోకానికి ఆదర్శముగా లోకానికి జ్ఞానప్రదముగా అయినది, కానీ నీ లోపము కాదు, నీవు గర్వించేవాడవు కాదు, ఎందుకంటే అందరిలాగా గర్వము నీకు కూడా వచ్చేటట్లు ఉంటే నీవు శివుని యొక్క గడాభరణము కాలేవు. నారాయణమూర్తి శిరస్సు పైన నీ శిరస్సు అలా తచ్చి ఆడే అనుగ్రహము నీకు రాదు, నీవంతటి వాడివి నీవు. అందువల్ల ఇప్పుడు జరిగిన ప్రమాదమేమీ లేదు, నీకు ఒక అద్భుతమైన విషయాన్ని ఉపదేశిస్తాను, స్వీకరించు అన్నాడు. గణాధిపతి మహామంత్రాన్ని, షడక్షరి మంత్రాన్ని బోధించాడు. గణపతి ఏకాక్షర బీజములో కూడా గమ్ అని ఉండవచ్చు, గ్లౌమ్ అనేది కూడా గణపతి బీజము. చాలా గణపతిని ఏ రూపములో భజించినా, ఏ రూపములో సేవించినా కలియుగములో శీఘ్ర వరము ప్రసాదముగా ఇస్తాడు ఆయన. ఆ గణాధిపతి అనుగ్రహము ఇంతింత అని చెప్పడానికి వీల్లేదు. ఎవరెవరినో నారాయణ అవతారులైన అనేక మందిని అనుగ్రహించినవాడు, త్రిమూర్తుల చేత నమస్కారములు కొన్నవాడు గణపతి, ఆదిపూజ్యుడు అగ్రపూజ్యుడు గణపతి. అందువలన
నీకు ఆ గణాధిపతి మంత్రమును ఉపదేశిస్తున్నానయ్యా మహానుభావ, నీవు ఉపాసించు, నీకు అన్నీ మేళ్ళు జరుగుతాయి అని ఆయనకు ఉపదేశించాడు. ఆయన ఆదిశేషుడు గణాధిపతి యొక్క దివ్య మంత్రాన్ని ఆయన 1000 యుగాల పాటు ఆయన అనుష్ఠానము చేశాడు. ఏ మంత్రమైనా అనుష్ఠానము చెయ్యాలి. ఊరికే టీవీల్లో మంత్రం ఇలా చెప్పగానే అలా మీరు చేసేస్తే అన్నీ మనకిలా కురిసిపోతాయని అనుకోరాదు. ఆశ ఉండవచ్చు, తప్పులేదు, కానీ తగిన ఫలము వచ్చేదాకా చేసేంత శ్రద్ధ సహనము మనకు ఉండాలి. వాటిని ఎప్పుడూ వీడరాదు. అందువల్ల దానిని చేస్తూనే ఉండాలి మంత్రాన్ని. మనం అప్పుడే నేను ఇంత మంత్రం చేశానండి, అయినా నాకు ఇంకా స్వామి పలకలేదు, గురువులందరూ చెబుతారు చాలా శీఘ్ర వరప్రసాది గణపతి అని. శీఘ్రం అంటే నాకు పొద్దున్న నుంచి మధ్యాహ్నం లోపల అయిపోవాలి. అయిపోవచ్చు ఒక్కోసారి. నీ భక్తి, ఆర్తి, శ్రద్ధ ఎలా ఉంటే అలా వరం మీకు లభిస్తుంది. అందువల్ల భగవంతుని యందు ఏ రూపాన్ని తీసుకున్నా అందులో ప్రధానము గణపతి. మీరు ఏ రూపాన్ని భావించినా భక్తి శ్రద్ధలతో కూడుకున్నటువంటి భక్తికి, ఉపాసనకు ఎక్కువగా భగవంతుడు పలుకుతాడు. అందువల్ల నీవు ఎన్ని సంభారాలు పెట్టావన్నా కాదు, నీవు విభవానుసారము విత్తానుసారము నీకు చాలా వైభవం ఉన్నది, బాగా వైభవోపేతంగా చెయ్యి. నీకు ఇంత ఉంటే ఇంత చెయ్యొద్దు, కానీ ఇంత ఉంటే ఇంత చేయడానికి ప్రయత్నం కూడా చేయవద్దు. ఎంత ఉంటే అంత అన్నాడు. నీకు ఎంత ఉన్నదన్న దానితో ప్రాధాన్యం లేదు, కానీ అది కూడా చాలా ఉండి వాడు ఎంతో కలవాడయి ఇంతతోనే పూర్తి చేద్దామని వాడు లఘుబుద్ధి కావద్దు, అల్పబుద్ధిగా చెయ్యొద్దు. అందుకని విభవానుసారము విత్తానుసారము శక్తి వంచన లేకుండా అని చెప్తూ ఉంటారు. ఐశ్వర్య వంచన లేకుండా చాలా ఉన్నవాడు కూడా ఏదో కొంచెం పెట్టి చాలే అని చూస్తూ ఉంటాడు. నీకు కూడా చాలే అనే వరమిస్తాడు భగవంతుడు. అంత చమత్కారం ఉంటుంది అందులో. నీకే తెలిస్తే ఆయనకు తెలియదా సర్వజ్ఞుడు? అందువల్ల ఆ సమగ్రమైన శ్రద్ధాభక్తులు అన్నింటికీ మూలము. అలా చెయ్యాలి. అలా 1000 యుగాల పాటు చేశాడు ఆ ఆదిశేషుడు. మరి మహానుభావుడు కదా, సామాన్యుడా ఆయన? 1000 యుగాల పాటు గణాధిపతిని ఆయన ఉపాసించాడు. అలా ఉపాసిస్తే హార కిరీట కేయూర కుండల సర్వాభరణ భూషితుడై దశభుజములతో ఆ మహాగణాధిపతి ప్రత్యక్షమయ్యాడు. మహాగణాధిపతి ప్రత్యక్షమై, నాయన ఏం కావాలి నీకు అని అడిగాడు. సర్వజ్ఞుడైనా కూడా మళ్ళీ వాడి ముఖత ఏం కావాలో వాడు చెప్పుకోవాలి. చాలామంది చెప్తూ ఉంటారు, మనం గోత్రాలు అన్నీ చెప్తూ ఉంటాం కదా, ఈ వివరాలు ఎందుకు, ఆ వివరాలు ఎందుకు, నీకు కావలసినది ఎందుకు అని. అలా కాదు, ఆయనకు తెలుసు, కానీ నీకేం కావాలో స్పష్టత భగవంతుణ్ణి అడగవలసినదే సంకల్పములో. ఒక్కొక్కప్పుడు ఏ సంకల్పము లేకుండా స్వామి నేను నిన్ను సేవించటం కోసం చేస్తున్నాను అన్నావనుకో, అద్భుతం. అంతకన్నా గొప్ప విషయం ఏముంది? ఏ సంకల్పము, ఏ నాకు ఏ కామ్యము లేకుండా పూజ చెయ్యటం అన్నది చాలా గొప్ప విషయం. ఒకవేళ ఆ స్థాయికి ఎదిగిన భక్తుడు అలాగ కూడా చెయ్యవచ్చు. అది ఉత్తమోత్తమ మార్గం, అందరికన్నా సర్వోత్తమ మార్గం అది. కానీ ఆ స్థాయికి వెళ్ళడానికి కోరికలతోనే వెళతాడు. ముందు మెట్లన్నీ దాటాలి. 100వ మెట్టుకు ఎప్పుడొస్తాడు? 1, 2, 3, 30 దాటితేనే కదా 100వ మెట్టుకు చేరుకుంటాడు భక్తుడు. అందువల్ల కామనలు చెప్పవలసిందే. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం కుటుంబే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ఇవన్నీ కూడా క్రమంగా చెప్పవలసినదే. ఇందులో ఏమీ దోషం లేదు. ధర్మ అర్థ కామ మోక్షములు చతుర్విధ పురుషార్థాలు మానవ జన్మలో సిద్ధించవలసిందే. ఇవి 3 పురుషార్థాలు ధర్మ అర్థ కామములు సిద్ధించి చతురమైన పురుషార్థము 4వది అయిన పురుషార్థము మోక్షము సిద్ధించలేదనుకోండి, సిద్ధించేదాకా వీడి జన్మలెత్తుతూనే ఉంటాడు. అందువల్ల 4వ పురుషార్థమైన మోక్షము సిద్ధించడానికే పరమ ప్రయోజనకరమైనది మానవ జన్మ. అందుకోసమే గణపతి శ్రీచరణములను పట్టుకోవాలి మనం. అలా భక్తిగా ఎప్పుడైతే మహానుభావుడు సేవించినందుకు
ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలి అన్నాడు. ఏమీ లేదు స్వామి, నేను మహావైభవోపేతంగా వాసుకినై నేను ఆ అరిది తపోవిభూతి నమరారుల బాధలను నొందకుండగా ఉరగుల ఉరగుల నెల్ల కాచిన మహోరగనాయకుడు ఆనమత్సురాసుర మకుటాగ్ర రత్న రుచి శోభిత పాదునకు అద్రినందనేశ్వరునకు భూషణం వైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడు అన్నాడు భారతంలో నన్నయ్య గారు. యోగి పుంగవుడు ఆ పిల్లవాడు పాతాళ లోకానికి వెళ్ళినప్పుడు వాసుకిని ఎలా స్తుతించాడు, అలాగే బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము అజస్ర సహస్ర ప్రణాళి దాల్చి దుస్సహతరమూర్తికిన్ జలధిసాయికి పాయకశయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు అన్నట్టుంది ఆ పద్యం అంతా కూడా. బహువన పాదపబ్ధి కులపర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము అజస్ర సహస్ర ప్రణాళి దాల్చి దుస్సహతరమూర్తి అయి జలధిశాయికి పాయకశయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. ఆ ఉదంకుడు అలా స్తుతించాడు భారతంలో. అయితే ఇటువంటి స్తుతికి పాత్రమైన స్థితి నాకు కావాలి తండ్రి అని గణాధిపతి చరణారవిందములను బట్టి ప్రార్థించాడు. నేను ఎప్పటి వలె పరమేశ్వరుని యొక్క గళాభరణమై శోభిల్లాలి, ఎప్పటి వలె మహావిష్ణువు యొక్క శిరస్సుకే శిరస్సునై నేను అలా శోభించాలి, అటువంటి పూర్వవరము పూర్వాధికమైన వరము అపూర్వ వరము నాకు నీవు ప్రసాదించాలి అని అడిగాడు ఆదిశేషుడు. అడిగితే మరి గణపతి ఎంత ప్రీతచిత్తుడు, ఆయన మెచ్చుకోవాలి, ఆయన అనుగ్రహం ఇయ్యాలి, కానీ అనంతమైన అనుగ్రహం అది. అందువల్ల నీవు అనంతుడవు అవుతున్నావయ్యా, నీకొక వరమిస్తున్నాను, నీ పడగలు చీలిపోయాయి కదా నేల మీద పడ్డప్పుడు, ఆ లోకము నుంచి కింద పడినప్పుడు తల పగిలినది, ఈ పగిలినవి పగలటము అని కాకుండా 1000 పడగలు అవుతాయవి నీకు, నీవు సహస్రాననుడు అవుతున్నావు, సహస్ర ఫణామండలితో నీవు శోభించబోతున్నావు అని దివ్య వరం ప్రసాదించాడు. అప్పుడు ఆయన 1000 పడగలు గలవాడయ్యాడు. అప్పుడు ఆయన వాసుకి మహాసర్పరాజు అయ్యాడు. అటువంటి వైభవాన్ని ఆయన పొందగలిగినటువంటి యోగము మహాగణాధిపతి యొక్క చరణారవింద సేవనము వలన పొందగలిగాడు అటువంటి యోగమును. అందువల్ల మనమందరము కూడా ఆ గణాధిపతి యొక్క సేవనము చేత, పాద సంసేవనము చేత, పూజనము చేత, అర్చనము చేత, ధ్యానము చేత, వీటన్నిటి చేత, కీర్తనము చేత ఇది మంచి సన్నివేశము. ఈ రోజులన్నీ కూడా ఈ భాద్రపద శుద్ధ చతుర్థి నుంచి ఈ నవరాత్ర ఉత్సవములు కాబట్టి మనమందరము కూడా ఆ గణాధిపతి దివ్య అనుగ్రహమును పొందుదముగాక.